తూర్పుగోదావరి జిల్లా రాజానగరం టీటీడీ సహకారంతో ఆలయాల అభివృద్ధికి చర్యలు. నియోజకవర్గంలో 115 దేవాలయాలకు 11.5 కోట్లు మంజూరు. ఇప్పటికే పూర్తయిన పలు ఆలయాల నిర్మాణాలు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం నాడు రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ ఎమ్మెల్యే కార్యాలయం నందు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణంలో భాగంగా విడుదలైన 45,44,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రాజా చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాజానగరం మండలంలో 46 ఆలయాలను, కోరుకొండ మండలంలో 38 ఆలయాలను, సీతానగరం మండలంలో 28 ఆలయాలను, రాజమహేంద్రవరం రూరల్లో 3 ఆలయాల చర్యలు తీసుకున్నామని, మొత్తంగా 115 ఆలయాలను ఒక్కొక్క ఆలయాన్ని 10 లక్షల రూపాయల చొప్పున నిర్మిస్తున్నామన్నారు. అందులో భాగంగా నేడు నామవరం శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి 6.72 లక్షల రూపాయలను, కొత్త తుంగపాడు శ్రీ విఘ్నేశ్వర ఆలయ నిర్మాణానికి 8 లక్షల రూపాయలను, సంపత్ నగరం సీతారాముల ఆలయం నిర్మాణానికి 8 లక్షల రూపాయలను, శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మానికి 8 లక్షల రూపాయలను, జంబూపట్నం శివాలయం ఆలయ నిర్మాణానికి 8 లక్షల రూపాయలను, కూనవరం శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి 6.72 లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. ఓకే సార్. సార్ ఎలా చూడండి అన్న. ఓకే సార్. వచ్చేస్తున్నాం. బాబా ఎలా చూడండి, బాబా ఎలా చూడండి, ఎలా అది యాదవాసేరియానా? అదే కాదమ్మా.